అందరికీ నమస్కారం. రాష్ట్రవ్యాప్తంగా కరోనా కష్టాల్లో ప్రజలుంటే 50 రోజులు లాక్డౌన్ దాటి ఈనాటికి కూడా రెడ్ జోను, గ్రీన్ జోను, ఆరెంజ్ జోను, కంటైన్మెంట్ ఏరియాలు, ఈ విధంగా ప్రజలంతా కూడా కష్టాల్లో బాధల్లో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మిషన్ మొదలుపెట్టింది. ప్రభుత్వ భూములు అమ్మకాలకు మొదలుపెట్టింది. ఎంత దుర్మార్గమైన చర్య అంటే, ఇవాళ రాష్ట్ర ఖజానాలో 13,000 కోట్లు పైగా డబ్బులు ఉన్నాయి. 20,000 కోట్లు జిఎస్టీ కింద కానీ, రెవెన్యూ డెఫిసిట్ గత 5 సంవత్సరాల పోరాటాల ఫలితం కానీ, ఈ కరోనా పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం దగ్గర దగ్గర 20,000 కోట్ల పైగా డబ్బులు ఇచ్చింది. ఇప్పుడు దగ్గర దగ్గర ఖజానాలో 13,000 కోట్ల పైగా డబ్బులు ఉన్నాయి చేతిలో. ఇవాళ 208 కోట్లు డబ్బు కావాలని, 9 స్థలాలు దగ్గర దగ్గర, విశాఖపట్నంలో 6 స్థలాలు, గుంటూరు జిల్లాలో 3 స్థలాలు, గుండికాయలంటే గుంటూరు నడిబొడ్డులో ఇవాళ ఎకరం 72 సెంట్లు అమ్మాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది? గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన భూమి, అదేవిధంగా కార్మిక శాఖకు సంబంధించిన భూములు, నలపాడులో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన భూములు, ఈ విధంగా విలువైన భూముల్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వేలానికి అమ్మకానికి పెట్టింది? ప్రభుత్వం దివాళా తీసిందా? ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీ పెట్టే ఆలోచన ఉందా? ఇవాళ విశాఖపట్నంలో కొండ మీద ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్, ఎవరైతే పోలీస్ ఇవాళ ఈ కష్టకాలంలో ఫ్రంట్ లైన్ వారియర్ గా కష్టపడి ప్రాణాలు తెగించి కొంతమంది పోలీసులు పనిచేస్తున్నారో, వాళ్ళకు సంబంధించిన విలువైన విశాలాక్షి నగరం, చినగడ్లి బీచ్ ఏరియాలో దగ్గర దగ్గర గజం 30-35 వేల ఎకరాలు లోపే పెట్టేశారు. అక్కడ దగ్గర దగ్గర 70,000 నుంచి 1 లక్ష రూపాయలకి వెళ్ళాం. అంటే అది కొండ మీద ఉండే ప్రాంతం, చక్కగా అక్కడ స్టార్ హోటల్ నిర్మాణం చేస్తే సముద్రం వ్యూ అంతా కూడా అన్ని యాంగిల్స్ లో, అన్ని రూముల్లో కూడా, ఆ ఎకరం భూమిలో కట్టే స్టార్ హోటల్లో బ్రహ్మాండంగా అన్ని గదుల్లో కూడా వ్యూ కనపడుతుంది. నోవటల్ బాబులాగా ఆ స్థలం ఉంది. అటువంటి స్థలాన్ని సగం రేట్లకి ఎందుకు పెట్టారు? అదేవిధంగా దాని పక్కనే 0.70 సెంట్లు ఉంది, దాన్ని కూడా 75 సెంట్లు, 14.47 కోట్లు పెట్టారు. అది 30 కోట్ల పైన ఎప్పుడైనా అమ్ముతుంది. అదేవిధంగా చినగంటిలో ఎకరం 16.64 పెట్టారు, దాన్ని 32 కోట్ల పై నుంచి అది అందుకనే వెళ్ళొచ్చు భవిష్యత్తులో. ఇవాళ ఈ భూములన్నీ కూడా ఇవాళ ఇంత హడావుడిగా కరోనా కష్టకాలంలో ఖజానాలో 13,000 కోట్లు డబ్బులుండగా ఎందుకు ముఖ్యమంత్రి గారు వేలంపాట ప్రభుత్వ భూముల్ని అమ్ముకునే కార్యక్రమాలను ఎందుకు మొదలుపెట్టారు? కారణం ఏంటి? ఇవాళ ఈ స్టార్ హోటళ్ళు కట్టే స్థలాలు పోలీసులు, ప్రజలకు రక్షణ కల్పించే పోలీసు భూములు కొట్టేయాల్సిన అవసరం వచ్చింది. భవన నిర్మాణ కార్మికులు 50 లక్షల మంది, ఇవాళ వాళ్ళ చెస్ డబ్బులే వాళ్ళకి మీరు ఇవ్వట్లా, వందల కోట్ల రూపాయల చెస్ డబ్బులు ఖజానాలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వమని చెప్పింది. ఇవాళ కార్మిక శాఖకు సంబంధించి, పేద కార్మికులకు సంబంధించిన భూములు ఇవాళ మీరు అమ్మకాలకు పెట్టారు. కారణం ఏంటి? గుంటూరు నడిబడ్డులో 1 కోటి రూపాయల విలువైన స్థలాన్ని ఎందుకు అమ్మకానికి పెట్టారు? ఎక్కడైతే ఏపీఐఏసి మీరు పెట్టిన అగరంపూడి ఆ ఏరియా ఉందో, అక్కడేమో ఏరియా పెంచి చూపించారు, రేటు పెంచి చూపించారు. ఎందుకంటే గత 11 నెలలుగా విజయసాయి రెడ్డి మీ అనుయాయులంతా కూడా వేలాది ఎకరాలు విశాఖపట్నంలో భూములు కొన్నారు. ఆ కొన్న భూములకు విలువ రావాలంటే ఇవాళ ప్రభుత్వం పెట్టే మార్కెట్ రేటు అది పెంచి చూపించుకోవాలి. కాబట్టి అక్కడేమో ఏపీఐసి అగనంపూడి దగ్గరేమో
డబుల్ రేట్ చూపించారు. ఆ రేటు రేపు ఇంకా ఎక్కువ వస్తే మనం దోచుకున్న భూములన్నీ కూడా ఎక్కువ రోడ్లు కమ్ముకోవచ్చు. ఇక్కడ గుండికాయ లాంటి బీచ్ రోడ్ లో విశాలాక్షి నగరం ఏదైతే ఈ చిన్నగడ్లి ఈ భూములు ఉన్నాయో ఇవేమో తక్కువ ధరలకు పెట్టి అక్కడ అవి కొట్టేసే కార్యక్రమాలు చేశారు. ఈ మతలబ్బు ఏంటి, ఈ దోపిడీ కార్యక్రమం ఏంటి, దీనికి సంబంధించి ఎందుకు ఈ విధంగా ఎట్లా చేస్తున్నారో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇవాళ బే పార్క్ స్థలం దగ్గర దగ్గర 50 ఎకరాల్లో ఉంది. ఆ బే పార్క్ ఏదైతే ఆ బిల్డింగ్స్ ఉన్నాయో ఆ కార్యక్రమం ఇవాళ ఎవరైతే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉందో మీ ముఖ్యమంత్రి గారు మీకు సంబంధించిన ముఖ్య వ్యక్తులు కూడా బే పార్క్ అంతా కూడా చూసి వెళ్ళారు. బే పార్క్ కూడా ఇవాళ ఈ కష్టకాలంలో వాళ్ళు బ్యాంకుకు తీసుకున్న డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో ఇవాళ బే పార్క్ కూడా చేతులు మారబోతుందని విశాఖపట్నం ప్రజలకు అగ్గోలు పెడుతున్నారు. ఇవాళ ప్రభుత్వ ఆస్తుల దగ్గర దగ్గర చేతులు మారిపోవటానికి మారబోతున్నాయి, దీనికి కారణం ఏంటి? ఇవాళ విశాఖపట్నంలో ఈ భూదోపిడీ, ఈ భూములు కొట్టేసే కార్యక్రమం, ఇవాళ ఇన్ని వేల కోట్లు మీ ఖజానాలో డబ్బులుండి, ఎందుకంటే 170,000 కోట్లు ఖర్చు పెట్టారు. మా చాకర దాకా దేనికి ఖర్చు పెట్టారు? బడ్జెట్ ఏదైతే మళ్ళీ డిమాండ్స్ అన్ని కూడా మరి ఇవాళ శాసనసభ సమావేశాలు జరగలేదు కాబట్టి 170,000 కోట్ల సంబంధించిన లెక్కలు దేనికి ఖర్చు పెట్టారనేది ఇప్పుడు దాకా ముఖ్యమంత్రి గారు కానీ ఆర్థిక శాఖ మంత్రి కానీ రాష్ట్ర ప్రజలకు చెప్పలేదు. మొన్న కాకి లెక్కలు చెప్తా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు కాకు పంపించాం, కాకు చెబుద్దని చెబుతా ఉన్నారు. మనం చెప్పే లెక్కలనే కాకు తప్పులు చెబుతుంది తప్ప ఇవాళ కాకు మరి లెక్కలు చెబుతుందని కాకి లెక్కలో ఎలా చెప్తారు బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు? నేను అడుగుతా ఉన్నాను, ఈ ఫైనాన్షియల్ మిస్అప్రోప్రియేషన్ బాగా జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు సిఎఫ్ఎంఎస్ లో ఆన్లైన్ లో ప్రతి సమాచారాన్ని కూడా పబ్లిక్ తెలియజేయాలి. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో టోటల్ గా సిఎఫ్ఎంఎస్ సిస్టమ్ లో ఏ బిల్ ఎట్లా ఉంది, ఏ బిల్ ఎవరికి ఇస్తా ఉన్నారు అనేది స్పష్టంగా రాష్ట్ర ప్రజలు తెలిసింది. ఎందుకు మీరు బ్లాక్ చేశారు? మీ దగ్గర చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే, దమ్ముంటే, ధైర్యం ఉంటే ఈ ప్రభుత్వం ఆ సిఎఫ్ఎంఎస్ సిస్టమ్ లో ఉన్న డేటా అంతా కూడా ఈ 12 నెలలు ఇప్పుడు 12వ నెలలో ఉన్నాం, 11 నెలలు పూర్తయింది. ఈ 11 నెలల్లో ఈ 12వ నెలలో మీరు ఎవరెవరికి బిల్లులు ఇచ్చారు? ఇవాళ మీ ఫైనాన్స్ సెక్రటరీ కూడా ఇవాళ ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ గురించి చెప్పే పరిస్థితిలో మీ ముఖ్య ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చూస్తూ ఉన్న అధికారులంతా కూడా చేతులు ఎత్తేసే పరిస్థితి ఉంది. ఎవరో సత్యనారాయణ పెట్టుకున్నారంట, ఆ సత్యనారాయణ చిత్తూరు జిల్లా మంత్రి, కర్నూలు జిల్లా మంత్రి అజయ్ కల్లాం రెడ్డి, ధనంజయ రెడ్డి ముఖ్యమంత్రి గారి అనుసరణలో ఈ సత్యనారాయణ బిల్స్ రిలీజ్ చేస్తా ఉన్నాడు. రాష్ట్రంలో ఫైనాన్షియల్ మిస్అప్రోప్రియేషన్ జరుగుతూ ఉంది. ఆర్థిక మంత్రి ఏమో కాగులు లెక్కలు అడగమంటున్నాడు. వీళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారో, వీళ్ళు మంత్రులేనా, వీళ్ళకి అనుభవం ఉందా, వీళ్ళకి అవగాహన ఉందా, వీళ్ళు తెలుసుకుంటున్నారా, కనీసం తెలిసిన వాళ్ళని అడుగుతున్నారా? మళ్ళీ మీరు గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ తీసుకెళ్లి 70,000 కోట్లు తెచ్చారు. ఈ 70,000 కోట్లు పొద్దుల తర్వాత రాశారు. ఇవాళ ఈ 70,000 కోట్లు దేనికి ఎంత ఖర్చు పెట్టారు? శాలరీస్ కానీ ఎస్టాబ్లిష్మెంట్ కానీ దేనికి ఎంత ఖర్చు పెట్టారు? గత 2 నెలలుగా ఉద్యోగ జీత పత్యాలు కూడా 50% కట్ చేశారు. ఇవాళ పెన్షన్ దారులు కూడా పాపం 60 ఏళ్ల వయసులో పెద్దవాళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారు పెద్దలంతా కూడా హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ముట్టుగా వేస్తే పెన్షన్ దారులకు డబ్బులు వచ్చాయి. ఇవాళ కూడా లక్షలాది పెన్షన్లు కట్ చేయమని ఆదేశాలు ఇచ్చారు. ఇంటికి ఒక పెన్షన్ అని చెప్పి ఆదేశాలు గ్రామాల్లోకి వెళ్ళిపోయాయి. వాలంటీర్లు గ్రామాల్లో తిరుగుతూ ఇంటికి ఒక పెన్షన్ అని చెప్తా ఉన్నారు. కరెంటు బిల్లులు 1000 రూపాయలు వచ్చే బిల్లు 5000, 2000 వచ్చే బిల్లు 7000, 8000 ఇష్టారాజ్యంగా 2 నెలల బిల్లులు కలిపేసి దాని యావరేజ్ తీసేసి కేటగిరీలు మార్చేసి
యూనిట్ 80 రూపాయలు 90 రూపాయలు 10 రూపాయలు చొప్పున కరెంటు బిల్లులు ఇస్తే గుండెలాగి లాక్డౌన్ సమయంలో ఉపాధి లేక బయటికి వెళ్లే పరిస్థితి లేక ఇవాళ మీ నాటు లిక్కర్ ఏదైతే ఇవాళ ఏదైతే చీప్ బ్రాండ్స్ ఉన్నాయో నాసి రకం బ్రాండ్లు ఉన్నాయో ఆ బ్రాండ్లేమో విచ్చల విడిగా రేట్లు పెంచేశారు. 75% అని చెప్పి దగ్గర దగ్గర 100 రూపాయలు 150 రూపాయలు అయిపోయింది. ఇవాళ కాయి కష్టం చేసుకునే వాళ్ళు మరియు సంపాదించుకున్న 300లో 200 రూపాయలు మీ చీప్ లిక్కర్ బ్రాండ్లకే డబ్బు కట్టే పరిస్థితి ఉంది. దొంగల దోపిడీగా ప్రభుత్వం ఉంది. ఈ లాక్డౌన్ సమయంలో కూడా ఎక్కడైతే స్టాక్స్ ఉన్నాయో ఆ స్టాక్స్ అన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని మీరు లిక్కర్ షాపుల్లో పెట్టారు. వాళ్ళు బ్రహ్మాండంగా అక్కడ శాసనసభ్యులు మంత్రులు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ బ్రహ్మాండంగా షాపులు తెరిపించేసి ఆ ఉన్న స్టాక్ అంతా కూడా 4 రెట్లు నుంచి 10 రెట్లు అమ్ముతున్నారు. ఇవాళ బయటికి చెప్పేది ఏంటంటే ఎలుకలు తాగేసాయి, ఇవాళ లెక్కల శేషాలు ఎలుకలు తాగేసాయని చెప్తున్నారు. ఇవాళ కూడా చాలా మంది పనిచేసే స్టాఫ్ ని తప్పించేశారు. ఇవాళ కూడా ఆ లెక్కల షాపుల్లో ఉన్న స్టాకులకి ఎక్కడా కూడా పొంతను కుదరట్లేదు, ఎక్కడా కూడా డబ్బులు కట్టిన పాపాన్ని పోవట్లేదు. ఈ విధంగా గ్రామాల్లో అరాచకాలు జరుగుతున్నాయి. అట్లాగే 50 లక్షల టన్నులు ఇసుక గోదావరి కృష్ణ పెన్న అన్ని నదుల్లో అన్ని వాగుల్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలే మాత్రం పాటించకుండా వందలాది ప్రొక్లైమ్లు నదుల్లో పెట్టి వేలాది లారీలు పెట్టి ఇవాళ 50 లక్షల టన్నులు ఇసుక గుట్టలు గుట్టలుగా పోసేశారు. చాలా విడిగా ఇవాళ గ్రామాల్లో లారీ ఇసుక 30,000 నుంచి 40,000 రూపాయలకు అమ్ముతూ ఉన్నారు. ఇవాళ ఇదంతా కూడా దగ్గర దగ్గర 20,000 కోట్ల ఇసుక కుంభకోణం. రేపు ఈ లాక్డౌన్లు ఎత్తే గానీ మొత్తం బెంగళూరుకి మెడ్రాస్కి హైదరాబాద్కి మొత్తం తరలించడానికి విచ్చలవిడిగా లక్షలాది టన్నులు ఇవాళ ఇసుక కుప్పలు పోస్తున్నాయి. ఇవాళ పండించిన ధాన్యానికి రేట్ లేదు. ఇవాళ కూడా 600 కోట్లు రైతులు డబ్బులు కట్టాలి. ఇవాళ రైతులు డబ్బులు కట్టడానికి 600 కోట్లు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారి చేతులు రాట్లా. ఇవాళ ఎక్కడా కూడా 3,000 కోట్లు ధరల స్థిరీకరణ నిధిస్తా డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు ఈ నాగిరెడ్డి, ఈ గణబాబు, ఈ మార్కెట్ మినిస్టర్, ఈ సివిల్ సప్లైస్ మినిస్టర్. ఏ మినిస్టర్ మాట్లాడతారో, ఏ చైర్మన్ మాట్లాడతారో మాట్లాడమని చెప్పండి. 3,000 కోట్లు ఏదైతే మీరు ఉద్ధరిస్తామని చెప్పారో రైతుల్ని, ఆ 3,000 కోట్లలో ఎంత ఖర్చు పెట్టారు? ఉద్యానవన శాఖ పంటలు ఎంత కొన్నారు? ధాన్యానికి ఎంత డబ్బులు కట్టారు? ఇవాళ కూడా బస్తా ధాన్యానికి ఇవాళ 1,376 రూపాయలు ధాన్యం బస్తా 75 కిలోలు 85 కిలోలు దోపిడీ జరుగుతూ ఉంది. ఇవాళ 1,376 బస్తా 75 కిలోలు 900-1,000 రూపాయలు కొట్టేస్తా ఉన్నారు. ఏం చేస్తా ఉంది మీ యంత్రాంగం? ఏం చేస్తా ఉంది మీ మంత్రులు? ఏం చేస్తా ఉన్నారు మీ అధికారులు? రౌతును బట్టి గుర్రం పరిగెడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే అధికారులు మా ప్రభుత్వ హయాంలో 1,376 రూపాయలు 75 కిలోలు బస్తాకు రేట్ ఇప్పించాం. ఇవాళ ఎందుకు మీ అధికార యంత్రాంగంతో మీరు చాంచలేకపోతున్నారు? ఎక్కడన్నా ఓ ధాన్యం కుప్ప దగ్గరికి వెళ్ళారా? ఎక్కడన్నా ఏ రైతులన్నా పరామర్శించారా? కడప జిల్లాలో పులివెందుల ఏరియాలోనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అట్లాగే వెన్నెమూరు నెల్లూరు జిల్లాలో పత్తి రైతు పొగాకు రైతు ఆత్మహత్య చేసుకున్నారు. ఇవాళ కూడా టొబాకో బోట్లో పొగాకు రైతు పరిస్థితి ఏమైందో మీకు అవగాహన ఉందా? మామిడి రైతు ఏ విధంగా రేట్ వస్తుందో మీకు అవగాహన ఉందా? మత్స్యకారులు ఇవాళ ఏదైతే మత్స్య శాఖకు సంబంధించి చేపలు కానీ రొయ్యలు కానీ ఏ రేటు పడతా ఉంది? 20 మంది ప్రాసెసింగ్ యూనిట్లు బ్రహ్మాండంగా సిండికేట్ అయి రొయ్య రైతును దోపిడీ చేస్తే మీ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? అదేవిధంగా చేపల రైతులు ఫీడ్ లేక ఫీడ్ దొరక్క బయట రాష్ట్రాల నుంచి ఫీడ్ రాక చేప అమ్ముకోవడానికి బయటికి వెళ్లే పరిస్థితి లేక ఇవాళ చేపల రైతులు మునిగిపోయారు, రొయ్యల రైతులు మునిగిపోయారు, ఉద్యానవన శాఖ రైతులు మొన్నే నరసరావుపేట ఇక్కడ మన చిల్లూరుపేటలో అరటికాయలు కొట్టుకొచ్చి రోడ్డు మీద పడేశాడు రైతు. అట్లాగే టమాటా రైతు కడప జిల్లాలో, అదేవిధంగా బొప్పాయి రైతు, అదేవిధంగా మరి పుచ్చకాయ రైతు. ఇవాళ రైతులు మొత్తం ఏకవా రైతు కావచ్చు, హార్టికల్చర్ రైతు కావచ్చు, లేకపోతే ఈ ధాన్యపు రైతు కావచ్చు, మొత్తం రైతులంతా కూడా అయోమయ పరిస్థితిలో ఉన్నారు. రైతులంతా కూడా కరోనా కష్టాల్లో ఈ లారీలన్నీ కూడా మీరు ఇసుక దోపిడీకి 50 లక్షల టన్నులు ఏదైతే ఇసుక మీరు స్టాక్ పెట్టాలని లారీలన్నీ తరలించారో మళ్ళీ హైదరాబాద్ వెళ్ళే పరిస్థితి లేదు.
ఒక్క మైలవరం చంద్రగూడెం ఇవాళ మైలవరం మండలంలోనే 25 కోట్లు మల్లి రైతు నష్టపోయాడు, మామిడి రైతు నష్టపోయాడు, మిర్చి రైతు కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళే పరిస్థితి లేదు. అదేవిధంగా ఇవాళ ఏదైతే కృష్ణానది తీర ప్రాంతాల్లో మొత్తం ఎవరైతే కృష్ణా గోదావరి నదీ ప్రాంతాల్లో ఉన్న రైతులంతా కూడా పండించిన పంటలన్నా కూడా అది పసుపు కావచ్చు, అరటి కావచ్చు, తమలపాకు కావచ్చు, ఏ పంటలు ఉన్నాయో దేనికి కూడా గిట్టుబాటు ధర లేక రైతులంతా కూడా గగ్గోలు పెడతా ఉన్నారు. ఏ మాత్రం కూడా పట్టించుకునే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు రైతులు నష్టపోతా ఉన్నారు, కోట్ల రూపాయల నష్టం జరుగుతూ ఉంది, హైకోర్టు ముట్టుకాయలేసింది, 3 విడతలుగా 4 విడతలుగా వాయిదా పడతా ఉంది. ఎవరో ఒక ఇన్ఛార్జ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఒక సెక్రటరీని పెట్టి మీరు కోర్టులో చీఫ్ సెక్రటరీ తరఫున సమాచారం వేస్తున్నారే తప్ప ఎక్కడా కూడా చీఫ్ సెక్రటరీ డైరెక్ట్ గా సమాచారాన్ని కోర్టు కూడా తెలియలేని పరిస్థితి ఉంది. హైకోర్టు కూడా మీరు సమాచారం ఇవ్వట్ల ఎన్ని లక్షల ఎకరాల్లో పంటేశారు, ఎంత దిగుబడి వచ్చింది, మీరు ఎంత కొన్నారు, ఏ డిపార్ట్మెంట్కి ఎంత కొన్నారు, ఆ డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టారు, ఇవాళ కూడా ఓ ట్రాన్స్పరెన్సీ లేదు, పారదర్శక లేదు, చెప్పే పరిస్థితిలో ప్రభుత్వం లేదని చెప్పి కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నా. 86,000 కోట్లు అప్పులు ఇచ్చారు, ఏం చేశారు? ఇవాళ 20,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చినాయి, 86,000 కోట్లు అప్పులు చేశారు. ఇవాళ వచ్చిన ఆదాయం అంతా, పెట్టిన ఖర్చు అంతా, 170,000 కోట్లు ఈ సత్యనారాయణ ఇష్టారాజ్యంగా ఈ మంత్రులు చెప్తేనో, ముఖ్యమంత్రి చెప్తేనో, అజయ్ గల్లాని చెప్తేనో డబ్బులు ఇచ్చేస్తే ఈ ఫైనాన్షియల్ క్రైసిస్, ఏదైతే ఈ ఫైనాన్షియల్ మిస్అప్రాప్రియేషన్, దీనికి ఎవరు బాధ్యత ఇస్తారు, దీనికి ఎవరు సమాధానం చెప్తారు? మేము ఫైనాన్స్ మినిస్టర్ డబ్బు డిమాండ్ చేస్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, 170,000 కోట్లు మీరు శాసనసభ లెక్క చెప్పరా, 5 కోట్ల ప్రజలకు లెక్క చెప్పండి, 170,000 కోట్లు ఎస్సీ కార్పొరేషన్ ఎంత ఖర్చు పెట్టారు, బీసీ కార్పొరేషన్ ఎంత ఖర్చు పెట్టారు, మైనార్టీ కార్పొరేషన్ ఎంత ఖర్చు పెట్టారు, కాప్ కార్పొరేషన్ ఎంత ఖర్చు పెట్టారు, ఈ డిపార్ట్మెంట్లకి ఈ రంగాలకి ఎంత ఖర్చు పెట్టారు? ఇరిగేషన్ రంగంలో దగ్గర దగ్గర 63,373 కోట్లు 5 సంవత్సరాల్లో మీ తండ్రి గారు జలయజ్ఞం ధనయజ్ఞం చేసి ఇరిగేషన్ రంగం అంతా కూడా బ్రష్ పట్టిపోయి ఉంటే 5 సంవత్సరాల్లో చంద్రబాబు గారి నాయకత్వంలో సమగ్ర జల విధానం తీసుకొచ్చి 63,373 కోట్లు ఖర్చు పెట్టి ఇటు కోస్తాంధ్ర అవచ్చు, ఆంధ్ర అవచ్చు, పట్టిసీమ అవచ్చు, పురుషోత్తపట్నం అవచ్చు, పోలవరం 70% అవచ్చు, వెలుగొండ టనల్స్ పనులు పరిగెత్తించడం కావచ్చు, సంఘం అదేవిధంగా నెల్లూరు బ్యారేజీలు కావచ్చు, అంద్రినివా కాలు వెడల్పు చేయడం, అంద్రినివా ద్వారా కియా కారు తీసుకెళ్లి కియా కార్ ఫ్యాక్టరీకి నీళ్లు ఇచ్చి బొల్లపూడి రిజర్వాయర్కి నీళ్లు తీసుకెళ్లి కియా కార్ తయారు చేయించి చిత్తూరు జిల్లాలో మరి కుప్పం దాకా మరి నీళ్లు తీసుకెళ్లి అంద్రినివా నీళ్లు నడిపెట్టాం, మచ్చుమర్రిలో 800 అడుగులకే దగ్గర 805 అడుగులు నీళ్లు ఎత్తి మచ్చుమర్రి అంద్రినివా గాలేరి నగరి పులివెందులకు నీళ్లు, అదేవిధంగా దగ్గర దగ్గర 400 నుంచి 500 పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తీసుకెళ్లి ఇచ్చాం. ఇవాళ ఎంత పెద్ద ఎత్తున నీళ్లు ఇస్తే రౌతును బట్టి గుర్రం పరిగెత్తుంది, బుల్లెట్ దింపే మంత్రి జిల్లాలో నీళ్లు అమ్ముకుంటున్నారు. ఇదే అధికార యంత్రాంగం 5 ఏళ్ళు మేము పరిగెత్తిచ్చాం, ఇదే యంత్రాంగంతో ప్రాజెక్టులు పరిగెత్తిచ్చాం, 28 ప్రాజెక్టులు పరిగెడతా ఉంటే వాటిని అన్నింటిని కూడా క్యాన్సిల్ చేశారు. ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో రాజ్యాంగ హోదాల్లో ఉన్న మాట్లాడుతున్నారు, ఇవాళ మేము శాంక్షన్ చేసిన లిఫ్ట్లన్నీ కూడా సంవత్సర కాలం మీరు హోల్డ్ చేసి పెట్టారు, పక్కన పడేశారు, ఇవాళ గొప్పలు చెబుతున్నారు మంత్రులు, ఇవాళ రాజ్యాంగ హోదాలో ఉన్న వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, మీరు మాట్లాడే లిఫ్ట్లన్నీ కూడా మేము శాంక్షన్ చేసాం, మేము అనుమతులు ఇచ్చాం, మీరు వచ్చిన పనులన్నీ కూడా ఈ సంవత్సర కాలంలో మేము ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం, మేము 63,373 కోట్లు ఖర్చు పెట్టాం. ఎస్, ఈ 11 నెలల్లో ఈ 12 నెలల్లో 8 లక్షల క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ వేశారు, 8 బొచ్చెల కాంక్రీట్ వేశారు, 8 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తీశారు. చెప్పండి రాష్ట్ర ప్రజలు చెప్పండి, ఈ 11 నెలల్లో 12 నెలల్లో మే 30వ తారీఖు సంవత్సరం గుర్తవబోతా ఉంది, ఇరిగేషన్ రంగంలో ఎంత ఖర్చు పెట్టారు, ఎంత మట్టి తీశారు, ఎంత క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేశారు, ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారో దమ్ము ధైర్యం ఉంటే చెప్పమని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఇవాళ ఈ కరోనా కష్టాల్లో ఇవాళ కూడా మరి దగ్గర దగ్గర మరి
పెద్ద ఎత్తున పేషెంట్లు వస్తా ఉన్నారు. ఈ రోజు కూడా మరి మొత్తం ఈ రోజు దగ్గర దగ్గర 14వ తారీఖు కూడా ఇవాళ కూడా మరి కరోనాలో పేషెంట్లు కనబడతా ఉన్నారు. ఎందుకు మీరు పాజిటివ్ వచ్చిన ఏరియాలో ఎందుకు మీరు పరీక్షలు చేయట్లేదు? దగ్గర దగ్గర 36 కేసులు ఇవాళ కూడా పాజిటివ్ బయటపడ్డాయి. 2100 కేసులు అయినాయి. దగ్గర దగ్గర మరి ఇవాళ కూడా 2100 కేసులు, 36 కేసులు ఒక్క నెల్లూరు జిల్లాలో 15 కేసులు బయటపడ్డాయి. బ్రహ్మాండంగా చేసే ఉన్నారు. మూడు రాజధానులు అన్నారు. మూడు రాజధానులు 12 మంది అమాయకులు ప్రగతి భారతి ట్రస్ట్కి 10 కోట్లు ఇచ్చామని విశాఖపట్నంలో ప్రజలంతా ఎల్జీ కంపెనీ దగ్గర ప్రగతి భారతి ట్రస్ట్కి 10 కోట్లు డబ్బులు వచ్చాయని విశాఖ ప్రజలంతా గగ్గోలు పెడతా ఉన్నారు. ఎల్జీ పాలిమర్కి 10 కోట్లు ప్రగతి భారతికి వచ్చాయంట. ఎల్జీ కంపెనీకి అనుమతులు ఇచ్చారు. సైరన్ మోగదో, ఉత్తుత్తి కేసులు పెడతారు, ఆధారాలు చెరిపేశారు. బ్రహ్మాండంగా స్టెరిన్ ఏదైతే లిక్విడ్ ఉందో 1000 టన్నులు బ్రహ్మాండంగా షిప్ ఎక్కిచ్చి ఇతర దేశాలకు పంపిస్తా ఉన్నారు. మంత్రులు ఏమాత్రం ఎరుపు లేకుండా సిగ్గు లేకుండా గొప్పలు చెప్పుకుంటున్నారు. అరే నష్టపరిహారం కింద పేదల పక్షాన, ఆ 6 గ్రామాలు 5-6 గ్రామాలు ప్రజల పక్షాన ఎయిర్ యాక్ట్ ఉల్లంఘన జరిగింది, వాటర్ యాక్ట్ ఉల్లంఘన జరిగింది, రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది, పర్యావరణ విధ్వంసం జరిగింది, పర్యావరణ ఉల్లంఘన జరిగింది. ఇవన్నీ కూడా సెక్షన్లు పెట్టి 1000 కోట్ల రూపాయలు ఎల్జీ కంపెనీతో డిపాజిట్ చేయించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చేష్టలు ఉడిగి తాడేపల్లి రాజప్రసాదంలో కూర్చొని ముఖ్యమంత్రి గారు మంత్రులతో చంద్రబాబు నాయుడు గారిని మమ్మల్ని తిట్టించే కార్యక్రమం చేస్తున్నారు. ఇదా ఈ అసమర్థ ప్రభుత్వం చేసే కార్యక్రమం. ఇవాళ దశాబ్దాలు రాబోయే తరతరాలు కూడా అక్కడ ఉన్న 15,000 కుటుంబాలే కాకుండా 5 కిలోమీటర్ల పరిధిలో ఎన్ని వేల మందికి ఈ గ్యాస్ వెళ్ళిందో, ఈ విషవాయువు వెళ్ళిందో. ఇవాళ స్టెరిన్ అనేది 0.5 మీటర్ కూడా వెళ్ళే పరిస్థితి, 0.5 కిలోమీటర్ కూడా వెళ్ళే పరిస్థితి లేదని చెప్తా ఉన్నారు శాస్త్రవేత్తలు. ఎక్కడన్నా జాతీయ అంతర్జాతీయ శాస్త్రవేత్తలను తీసుకొచ్చారా? కెమికల్ ఇంజనీర్లను తీసుకొచ్చారా? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లో కానీ, వరల్డ్ బ్యాంక్ లో కానీ చాలా మంది పెద్ద ఎత్తున శాస్త్రవేత్తలు మేధావులు ఉన్నారు. ఎవరినన్నా మీరు తీసుకొచ్చారా? ఏదైనా కమిటీ వేసారా? ఏదైనా లేకపోతే ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాసి, లేకపోతే సైంటిఫిక్ స్టడీ జరగాలి, లేకపోతే మరి సైంటిఫిక్ హెల్త్ కార్డులు ఇవ్వాలి, లేకపోతే ఉన్నత స్థాయి విచారణ కావాలని ముఖ్యమంత్రి గారు ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయలేకపోతున్నాడు? ఎందుకు అడగలేకపోతున్నాడు? ఇవాళ ఎల్జీ పాలిమర్స్ ప్రతినిధులు వస్తే వందలాది పోలీసులను పెట్టి నో హోటల్ స్టార్ హోటల్లో ఎల్జీ పాలిమర్స్ ప్రతినిధులను పెట్టి బ్రహ్మాండంగా రాజభోగాలతో మరి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ 15,000 మంది ప్రజలు, లక్షలాది మంది విశాఖపట్నం ప్రజల ప్రాణాలు జీవితాలు విషవాయువు బారిన పడేసి మేఘాద్రి గట్ట నీళ్లు కూడా తాగొద్దనే చెప్పే దౌర్భాగ్య పరిస్థితిలో ఇవాళ ప్రభుత్వం ఉందంటే, రిజర్వాయర్లో నీటిని కలుషితం చేశారు, భూమిని కలుషితం చేశారు. ఇవాళ గేదె కూడా మంత్రులు పెట్టే గడ్డి కూడా గేదె తినే పరిస్థితిలో లేదు. 4వ అంతస్తులో పడుకొని విజయసాయిరెడ్డి ఫోటోషూట్ కార్యక్రమాలు నడుపుతా ఉన్నాడు. సిగ్గుపడాలి విజయసాయిరెడ్డి. ఇంత దుర్మార్గంగా, ఇన్ని దుర్మార్గంగా 11 నెలలుగా భూదందాలు చేసి దోపిడీ చేసి 1000 ఎకరాలు కొట్టేసి చివరికి ఆరోగ్య సేతులో పనిచేసే ఒక ఇంజనీర్ భూమిని కూడా కొట్టేస్తే కోర్టు స్టే తెచ్చుకున్నాడంటే, ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేసే ఒక ఇంజనీరు ఆరోగ్య సేతు హైకోర్టు ఇవాళ స్టే ఇచ్చే పరిస్థితి ఉంది. న్యాయస్థానాలు ఇవాళ ప్రజలను కాపాడుతూ ఉన్నాయి. దగ్గర దగ్గర 60-65 ముట్టికాయలు పడ్డాయి. ఇటు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు నుంచి ఏ మాత్రం ఎరుపు కానీ సిగ్గు కానీ ఏ మాత్రం కూడా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గమైన కార్యక్రమాలకి బాధ్యత గల అధికారులంతా కూడా ఎన్నెముక లేకుండా మీరు సహకరిస్తున్నారు, జీవోలు ఇస్తున్నారు. చాలా దుర్మార్గంగా
న్యాయస్థానాలు అంటే లెక్కలేదు, శాసనసభ అంటే గౌరవం లేదు, కార్యనిర్వాహక వ్యవస్థని నిర్వీర్యం చేశారు. ఎవరైతే ఫోర్త్ ఎస్టేట్ మీడియా మీద దాడులు చేస్తున్నారు, మొన్న టీవీ ఫైవ్ మీద చేశారు, ఏబిఎన్ మీద చేశారు, ఈటీవీ మీద చేశారు, ఎవరైతే ఇవాళ పత్రికలో మాట్లాడుతూ ఉన్నాయో, మీడియా మాట్లాడుతూ ఉందో, టీవీ ఫైవ్ మూర్తిని అరెస్ట్ చేయిపోయారు. మేరా మీడియా వాస్తవాలు చూపిస్తుంటే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కర్నూలు జైల్లో పెట్టారు. ఈ విధంగా రవిశంకర్ అతన్ని మరి ఏవన్ తెలుగు వన్ డాట్ కామ్ వాళ్ళ మీద, వాళ్ళ ఆఫీసుల మీద దాడి చేశారు. ఇవాళ మొత్తం ప్రజాస్వామ్యానికి నాలుగు స్తంభాల మీద దాడి జరుగుతుంది. న్యాయస్థానాల తీర్పును కూడా మీరు లెక్క పెట్టట్లా 1300 కోట్లు వేసి రంగులేశారు. కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు చెప్తే నాలుగో రంగు వేసి కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారు. ఇది మరి ప్రజాస్వామ్యంలో ఇదంతా దుర్మార్గమైన రాజ్యాంగ ఉల్లంఘనలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యం కూడా 170,000 కోట్లకి లెక్కలేవు దేనికి ఖర్చు పెట్టారో చోట్ల. మళ్ళీ 70,000 కోట్లు తీసుకొచ్చారు, ఆ 70,000 కోట్లు దేనికి ఖర్చు పెట్టారో చోట్ల. ఇవాళ కూడా చేతిలో 13,000 కోట్లు డబ్బులున్నా కూడా ప్రభుత్వ విలువైన భూముల్ని ఇవాళ బిల్డ్ మిషన్ పేరిట మీద సెల్ ఏపీ కార్యక్రమాన్ని, ఇవాళ బిల్డ్ ఏపీ కాదు ఇది, సెల్ ఏపీ ఆంధ్రప్రదేశ్ అమ్ముతా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ భూములు అమ్ముతా ఉన్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంత పెద్ద ఎత్తున డబ్బులు వచ్చాయి, ప్లస్ వెసులుబాట్లు వచ్చాయి, ప్లస్ ఇవాళ బయట నుంచి బ్యాంకుల నుంచి డబ్బులు తెచ్చుకునే వెసులుబాట్లు వచ్చాయి. ఇన్ని వెసులుబాట్లు పెట్టుకొని కూడా ఇవాళ 9 స్థలాలు విశాఖపట్నంలో, ఇవాళ గుంటూరులో విలువైన ప్రభుత్వ భూముల్ని, కార్మికుల భూముల్ని, మున్సిపల్ కార్పొరేషన్ గుంటూరు భూముల్ని, విశాఖపట్నంలో ఇవాళ ప్రజలకు రక్షణ ఇచ్చే పోలీస్ సైడ్ భూములను కూడా దోచుకొని ఇవాళ స్థలంలో మీ బినామీల చేత ఈ భూములు కొనిపించి రేపు పొద్దున చూడండి బ్రహ్మాండంగా భూములు కొనిపిస్తారు. బినామీల పేరు మీద వాళ్ళ భూములు కొన్న దగ్గర రేట్లు పెంచుతారు. ఇవాళ ఏదైతే ఇవాళ విశాలాక్షి నగర్ బీచ్ నగరంలో భూముల్ని తక్కువ రేట్లు పెట్టేశారు, అవి తక్కువ బినామీలు కొట్టేస్తారు. అక్కడ రేటు పెంచి మీరు దోచుకున్న వేలాది ఎకరాల భూముల్ని ఆ రేటు చూపించి, మార్కెట్ రేటు చూపించి ఆ భూములను అమ్ముకునే కార్యక్రమాన్ని ఇవాళ ప్రజాస్వామ్యంలో ఉన్నావా? ఏం జరుగుతూ ఉంది? ఇంత దుర్మార్గాలు ఇవాళ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. 20 లారీలు మరి ఫర్నిచర్ అంతా కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి అల్లుడు కాలేజీలోకి ఆ సామాన్ అంతా వెళ్ళింది. ఇవాళ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని బ్రహ్మాండంగా తయారు చేస్తున్నారు. మే చివరి వారంలో, జూన్ మొదటి వారంలో స్వామివారు చెప్పారంట, ఈ స్వామిలో ఆయన ఎక్కడ దొరికాడో, ఈ స్వామిలో ఆయన ఏ ముహూర్తం పెట్టాడో, ఈ స్వామిని ఏ ముహూర్తాన మూడు రాజధానులు అన్నాడో. విశాఖపట్నంలో 12 మంది పోయారు, కర్నూలులో కరోనా కష్టాల్లో 16 మంది పోయారు, అమరావతిలో 149వ రోజు 65 మంది రైతులు చచ్చిపోయారు, మూడు రాజధానుల్లో కూడా మరి ఎట్లా మదనష్టం చేశారు, ఈ ఎటు తీసుకుపోతా ఉన్నారు ఈ రాష్ట్రాన్ని, సమాధానం చెప్పమని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ వీటన్నిటి కూడా ఈ ఫైనాన్షియల్ మిస్అప్రాప్రియేషన్ కానీ, ఇవాళ ఈ లెక్కలన్నీ కూడా ఎటుపోతున్నాయి ఏంటి అనేది కూడా రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పమని జగన్మోహన్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తున్నా. బిల్డ్ ఏపీ కార్యక్రమం కింద ఈ ప్రభుత్వ భూముల్ని వేలం వేసే కార్యక్రమాన్ని తక్షణం ఆపండి. ఎవరు భూములను కొన్నా, ఎన్ని జీవోలు ఇచ్చినా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాగానే ఆ భూములన్నీ కూడా మళ్ళీ ప్రభుత్వానికే దక్కుతాయి. ఎవరైతే దీనికి బాధ్యులైన అధికారులు కొన్నాళ్ళు కానీ, అధికారులు సహకరించిన వాళ్ళు కానీ, కొన్న ఎవరైతే భూములు కొంటారో వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా శిక్షార్హులు అవుతారు, శిక్షకే బాధ్యులు అవుతారు. ఇవాళ విలువైన భూములు ఇవి, ప్రజల భూములు ఇవి, కార్మికుల భూములు ఇవి, పోలీసుల భూములు ఇవి, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ భూములు ఇవి. దయచేసి ఎవరో కూడా ఈ దోపిడీలో భాగస్వాములు అవద్దు. ఎవరైనా తొందరపడి ఈ వేలంపాట్లో పాడి కొనుక్కుంటే శిక్షార్హులు అవుతారు. తెలుగుదేశం ప్రభుత్వం రాగానే వీటన్నిటి మీద కూడా విచారణ జరిపి బాధ్యుల మీద చర్యలు తీసుకొని మళ్ళీ ప్రభుత్వమే ఈ భూములన్నీ కూడా తీసుకుంటుంది. కాబట్టి ఈ దుర్మార్గమైన కార్యక్రమాలు, ఈ ప్రభుత్వ భూములు అమ్మే కార్యక్రమాలు, ఈ మిషన్లన్నీ కూడా, ఈ బిల్డ్ ఏపీ మిషన్లన్నీ కూడా ఆపేయమని, ఈ సెల్ ఏపీ కార్యక్రమాన్ని, రాష్ట్రాన్ని అమ్మే కార్యక్రమాన్ని ఆపమని కూడా జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాను.